మీ మీద వయస్ షర్మిలు కూడా చాలా ఆశలు పెట్టుకున్నట్టుంది ఆమెదో పోరాడుతుంది మీలాగానే ఆమె కూడా కేసీఆర్కి వ్యతిరేకంగాని పాదయాత్ర చేస్తుంది మీ మీద ఆశలు పెట్టుకుంది మీరు కూడా ఏదో చర్చలు జరిపారని వార్తలు ఇవన్నీ చాలా చాలా వచ్చినాయి అవన్నీ తప్పండి నేను చర్చలు ఎప్పుడూ జరపలేదు ఒక బ్రదరు సిస్టర్కు ఉన్న సంబంధం గతంలో ఉన్నమాట వాస్తవం బట్ తను ఒక రాజకీయ పార్టీని స్థాపించుకున్న తర్వాత తర్వాత కూడా నేను తనని కలిసింది ఎప్పుడూ లేదు దట్స్ నాట్ కరెక్ట్ విజయమ్మ కూడా మాట్లాడిందని అన్నీ కూడా తప్పండి లేదు నా కూతురు వెడ్డింగ్ కార్డు ఇయటానికి నేను నా వైఫ్ కార్డ్ ఇయటానికి వెళ్ళామే తప్ప వాళ్ళ ఫంక్షన్కి వచ్చారే తప్ప నేను ఎప్పుడూ కూడా తర్వాత వారిని కలిసింది లేదు పొలిటికల్ డిస్కషన్ చేసింది లేదు అంతే అంతే మీరు ఇందాక దాకా మాట్లాడారు ఇంత టాస్క్ ఇదంతా ఉంది ఇక ఏదో సినిమా డైలాగ్ లేక సమయం లేదు మిత్రమా సమరమా అలాగా మీరు ఎప్పుడు మరి ఇక మౌనం వీటి తర ఇంకా సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్లో రోజుకో కథనం ఇట్లా ఇప్పుడు మీలాగానే చాలా మంది మిత్రులు ఇప్పుడు ఒకసారి పది సార్లు కాంగ్రెస్ కండవ గప్పారు ఇరవై సార్లు బీజేపీ ఇరవై సార్లు బీజేపీ కండో గప్పారు ఒక నాలుగైదు సార్లు షర్మిలమ్మ కండవ గప్పారు మిగిలినల్లా కమ్యూనిస్ట్ ఖండవలే గప్పలేరు కైకోడ కప్పే కార్యక్రమం ఉంటే అయిపోయిన తర్వాత ఒకేసారి అసలు కండో కప్పించుకుందాం అది కాదు కమ్యూనిస్టులు అంటే మీరే గుర్తు చేశారు వాళ్ళకి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్కి కేసీఆర్కి రెండు వామపక్షాలు చాలా బలం వాళ్ళు మేము ఉన్నామని ఒకళ్ళు కుడి భుజం ఒకళ్ళు భుజం కాశీ వాళ్ళు అక్కడ ఖమ్మం జిల్లాలో ఉంటే మీరు ఎట్లా వాళ్ళని కేసీఆర్ని ఎదుర్కొంటారు మరి మీరే గుర్తు చేశారు కమ్యూనిస్టులు నేను అనేది వారు వారితో పో ఇట్లా బలం చూపిస్తారా రేపు వెళ్ళి ఇట్లా బలం చూపిస్తారా అసలు ఆ కేసీఆర్ గారు వారికి ఇచ్చిన అసలు అట్లా కేసీఆర్ గారు కేసీఆర్ గారు వారికి ఇచ్చిన మాటలు ఏ ఉన్నాయో అవి నెరవేరిస్తే కదా వారు అక్కడ ఉండేది చూద్దాం ఇంక కాలం ముందు ఉంది